జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషాం ఆదిత్య జ్ఞానం ప్రకాశత తత్పరం జ్ఞానేన తు తదజ్ఞానం అంటే జ్ఞానం చేతనే అజ్ఞానం పోవాలి తేషాం ఆదిత్య విజ్ఞానం ప్రకాశిత ఈ శ్లోకాలన్నింటికి చాలా వివరణ ఉంది కాకపోతే ఏమిటంటే మనము ఒక జ్ఞానం కావాలి అనుకుంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం వల్ల మోక్షం అది సూర్యుని వంటి ఆదిత్య విజ్ఞానం అది మనకేంటంటే ఈ సూర్యుని ఈ ఆ జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే ముందు సూర్యుని కప్పే మేఘం ఉంటుంది ఆ మేఘాన్ని తొలగించాలి మేఘాన్ని తొలగించడం మేఘం ఎలా వచ్చిందో ఆ మేఘం ఆ కారణం ద్వారా మేఘాన్ని తొలగించాలి అది ఏమిటంటే వాయు చేతనే మేఘం వచ్చింది కాబట్టి వాయు చేతనే అది తొలగింపబడాలి అప్పుడు సూర్యుడు అలాగే ఉంటాడు ఆ ఆదిత్య విజ్ఞానం అది మనలో అది ఉంది అందరిలో ప్రతి జీవుల్లో కూడా ఆ సూర్యుని వంటి జ్ఞానం ఉంది కాకపోతే మనలో అజ్ఞానం కప్పింది ఆ అజ్ఞానం గొప్పాలంటే ఇంకొక వేరే జ్ఞానం కావాలి ఆ కల్పిత జ్ఞానం కావాలి పరోక్ష జ్ఞానం కావాలి అదేంటంటే శాస్త్రము గురు అది గురు బోధ శాస్త్రము తర్వాత సాధన సా సజ్జన సాంగత్యము గురుబో సజ్జు సద్గురు బోధ సాధన ఈ మూడు తొలగ ఈ పరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత ఆ రెండు తొలగిపోయిన తర్వాత అప్పుడు ఆదిత్య జ్ఞానం కలుగుతుంది సుమా అని చెప్పారు యుక్త కర్మఫలం చెక్త శాంతిమాపూర్తి నైష్టకిం అయుక్త కామకారేణ ఫలేశక్తో నిబద్ధ్యతే యుక్త కర్మఫలం చెక్త యోగి అయిన వాడే కర్మఫలాన్ని విడిచిపెడతాడు అయుక్త అంటే సాధన చేయని వాడు ఏంటంటే కామకారేణ కోరికల చేత ఫలేశక్తు ఫలమంత ఆసక్తి కలిగి నిబద్ధ్యే అంటుబడతాడు అంటుకోవడం అంటే ఆ కర్మఫలానికి జన్మ జన్మలు ఎత్తునే ఉంటాడు సుమాన్ ఆ విధంగా చెప్తూ మరి విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వభాకేచ పండిత సమదర్శన విద్య అంటే జ్ఞానము వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే విద్య వినయము కూడుకున్న బ్రాహ్మణుని ఎందు అంటే పై వెళ్ళారు కవిహస్తిని అంటే ఏంటంటే గోవు ఏనుగు తర్వాత సునిచైవ అంటే ఈ కుక్క స్వభాకేచ కుక్క మాసం తినే చండాలుడు అంటే పైనుంచి కింద వరకు ఈ విధంగా అనేక జాలు ఆ జీవుల్లో కూడా పండిత సమదర్శన అందరినీ కూడా సమానంగా చూస్తాడు సుమ్మా అని చెప్పారు అంతేకాకుండా సర్వకర్మాని మనసా సన్యసాస్తే సుగంవశి నవద్వారే పురే దేహి నైవ్ కుర్వన్ నకార్యన్ సర్వకర్మాని మనసా సన్యసాస్తే సుఖంవశి అంటే అంటే లోపల సన్యాసం చేసి బయటి కర్మ చేసినా సరే తన మనసు లోపలే ఉంటుంది కాబట్టి వాడే సుఖాన్ని పొందుతాడు న కర్తృత్వం లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తి ప్రవర్తతే నాదత్తే కశ్చిత్ పాపం నచ్చేవి సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞాన ధ్యాన ముహ్యంత జంతవా అన్నారు ఇది అసలు అదేమిటంటే పరమాత్మ ఇన్ని సృష్టించినా సరే నకర్తృత్వం కర్తృత్వం నకన్నాని లోకస్య సృజతి ప్రభు నాకు ఒకరి ఎందుకు కర్తృత్వం కాని లేకపోతే కర్మఫలందు కాని లేకపోతే వాడి పుణ్య పాపాలు కాని వాడి ఏదో నాకు అది అప్పించింది కాని నాకు ఇవ్వలేదని బాధ కాని ఏమీ లే వాడి ప్రభావం వాడి స్వభావం చేత అనుకుంటాడు తప్పించు కానీ నాకేమీ సంబంధం లేదు అని వారు చెప్పారు చెప్తూ యో అంత సుఖో కాకుండా ఏ సంస్పరిశా భోగ దుఃఖయో అనయేవతే ఆద్యంతవంత కౌంతే నతేశ్వర అమతే బుధహ అన్నారు ఏ సంస్పర్శజా భోగ ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే ఈ సాధన ఏంటంటే దుఃఖయో అనయేవతే ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా దుఃఖాన్ని కృషి చేస్తాయి కాబట్టి ఆద్యంత కౌంతే అది ఆది అంతాలు కనుక కాబట్టి నతీేశ్వరం అమతే బుధ వాటి ఎందు వాటిని రమించరు ఎందుకు యో అంతఃఖో యో అంతరారావో తథా అంతర్జ్యోతి సయోగి బ్రహ్మ నిర్వాణం ఆ బ్రహ్మభూతోది వచ్చది అన్నారు అసలు యోగ సాధకుడు అనిపించింది అంతఃసుఖం అనిపిస్తాడు వాడు అంత ఎక్కడే విశ్రాంతి తీసుకుంటాడు అక్కడే జ్యోతిని చూస్తాడు యో అంతఃసుఖో యో అంతరారము తధా అంతర్జ్యోతి సయోగి బ్రహ్మ నిర్వాణం அடுவெண்ட்டி யோக ப்ரமபூத் அதுகிட்டவா பிரம்மஸ்வரப்பு அவுதாடு சுமார்க்கு